हमारी गोली बार आकर बोलेगी जय मदिगा। एवरीबॉडी से जय मदिगा, जय मदिगा, जय मदिगा, जय मदिगा, मदिगा, मदिगा। What the wagon? King of the kings, मदिगा boys, मदिगा boys, संतोष बड़गी। Madiga boys, Madiga boys, संतोष बड़गी। शेर के पाँव में अगर कांटा चुभ जाए तो इसका मतलब ये नहीं कि अब कुत्ते राज करेंगे। शेर ओ शेर, Madiga boys। चलने वाले जलते हैं, जलाना हमारा काम है। जला जला के रख कर देंगे, मदिगा बॉयज हमारा नाम है। जिंदगी तालुका मध्ये फक्त मदिगा बॉयज ची चर्चा। सभी कहते हैं हमारी हवा, हमारी हवा, लेकिन लोग बोलते ना ओनली मदिगा बॉयज का ही हवा। आकाशात उडतो पक्ष्यांच्या थवा आणि सिंदगी तालुका मध्ये मदिगा बॉयज ची हवा। उगता हुआ सूरज और उड़ते हुए पंछी से पूछ लो, मदिगा बॉयज के साथ पंगा करना है तो 1000 बार सोच लो। तरफ से हार्दिक 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 स्वागत। एवरीबॉडी से जय मदिगा, जय मदिगा, जय मदिगा। मी अंदर की बोड़ा पादा भी वंदन చేస్తూ ఉన్నాం, ఎందుకంటే 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచింది. అయినప్పటికీ కూడా 70 సంవత్సరాల నాడు మదిగా ఎలా ఉన్నాడో ఈ రోజు వరకు కూడా మదిగా అలాగే ఉన్నాడు. ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఆనాడు ఏ విధంగా కూలీనాలు చేసుకొని ఇళ్లలో పాచి పని చేసుకొని పొలం పనులు చేసుకొని చాలి చాలి గుడ్డలతోటి చాలి చాలని మెతుకులతోటి
సద్గన్నం తోటి ఏ విధంగా అయితే మగ్గిపోయామో ఇప్పటికి కూడా అలాగే మగ్గిపోతున్నాం మనం. ఈ 70 సంవత్సరాల్లో ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లు పోయినాయి, నాయకులు మాత్రం మన ఓట్లను ఉపయోగించుకొని వాడు అధికారాన్ని అందులోనే ఎక్కుతున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 34 లక్షల మంది మాదిగల్ని విస్మరిస్తూ ఉన్నారు. గత ఎలక్షన్లో మన శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో ప్రతి ఒక్క మాదిగ కుటుంబానికి 3 ఎకరాల పొలం ఇస్తా అని చెప్పాడు, 3 సెంట్లు స్థలం ఇస్తా అని చెప్పాడు, ప్రతి ఒక్క మాదిగకి ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టిస్తా అని చెప్పాడు. కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. డప్పు కొట్టి చెప్పు కొట్టి నేను మీ ఇంటికి పెద్ద కొడుకుని అవుతాను, నేను పెద్ద మాదిగని అవుతానని చెప్పని మాట ఇచ్చి మాట తప్పాడు. మన ఓట్లతోటి కోట్లు సంపాదించుకున్నారు, పదవులు ఎక్కిన తర్వాత మాదిగల్ని మర్చిపోయారు. ఈరోజు మాదిగలకి రాజకీయ అధికారం లేదు. మాదిగలు ఉన్నారా అని చెప్పని రాష్ట్రంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవడైనా దళితులుగా పుట్టాలని చెప్పని కోరుకుంటాడా అని చెప్పని ఆయన సభాపూర్వకంగా ఒకసారి ప్రశ్నించడం జరిగింది. అడుగుతాడు ఇంకొకటి ఏమో, మీకెందుకురా మీకు రాజకీయ పదవులు, మీరు అణగారిపోయిన బ్రతుకులు మీ, చీకటి బ్రతుకులు మీరు, మా కాళ్ళ కింద మా పంచుల్లో బ్రతకాల్సిన వాళ్ళు మీరు, మీకు రాజకీయాలు ఎందుకని చెప్పని ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు సభాపూర్వకంగా, 34 లక్షల మంది రాష్ట్రంలో ఉన్న మాదిగలు ఏం చేస్తున్నారు? దాదాపుగా 34% ఓటర్లుగా ఉన్నటువంటి మనకి ఆర్థికంగా ఎదుగుదల లేదు, ఉద్యోగాలు లేవు, సరైన ఇళ్ళు లేవు, ఒకే ఇంట్లో 4-5 కుటుంబాలు వాళ్ళు కాపురం చేస్తూ ఉన్నారు. మన బిడ్డలు చదువుకొని సెంట్రీ పనికి వెళ్తున్నారు, వ్యవసాయ భూమి లేదు, సరైన రాజకీయ అనుభవం లేదు, మనకి ఎవరిని కూడా మనం ఆదరించే వాళ్ళు లేరు, కనికరించే వాళ్ళు లేరు. మాదిగలు నిర్లక్ష్యం చేయబడ్డారు, మాదిగలు అణగదొక్కబడ్డారు. అగ్ర కులాల వారు అణగదొక్కారని చెప్పంటే అది మొదటి నుంచి వస్తుందని చెప్పని మనం సర్దుకుపోయాం. కానీ మన సహోదరులైనటువంటి తోటి సహోదరులు కూడా ఈరోజు ముందుకెళ్ళిపోతూ ఉంటే మనతోటి పాటు పుట్టిన వాళ్ళు, ఒకే తండ్రిని పుట్టినటువంటి మన సహోదరులు, మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఈరోజు మనల్ని అణగదొక్కాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏ పదవి చూసినా సరే, ఏ అధికారం చూసినా సరే, మనకి ఎమ్మెల్యే సీట్లు 29 కేటాయించవలసి ఉండగా ఏ ఒక్క సీటు కూడా మనకి కేటాయించబడలేదు. పార్లమెంటు 4 సీట్లు ఇవ్వాలి, కానీ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అయితే ఈ పరిస్థితిలో మాదిగలకు ఏదైనా చేయాలి, మాదిగల్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా మనం ఒక విషయం గమనించాలి, 2014లో చంద్రబాబు నాయుడు గారు డప్పు కొట్టి చెప్పులు కొట్టి నేను పెదమాదిగిని, నన్ను గెలిపిస్తే మీకు వర్గీకరణ చేయిస్తానని చెప్పి మనతో ఓటు వేయించుకొని సీఎం అయ్యాడు. అయ్యాడు లేదా? వర్గీకరణ చేశాడా? సరే, వర్గీకరణ చేయకపోయినా సరే మాదిగలు ఓట్లు పడ్డాయి కదా, మాదిగలకి న్యాయం చేయాలి కదా. ఏమైనా చేశాడా? కనీసం మాదిగలు ఓటుతో గెలిచాం కదా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాదిగలు అన్నాడా, నిన్న అన్నాడా, ఇచ్చాడా, ఎవరికి ఇచ్చాడు? మొత్తం సోదరులకు ఇచ్చాడు. మొత్తం సోదరులకు ఇచ్చి మాదిగలను నిలువున మోసం చేసిన ఘనత ఎవరికి? చంద్రనాయుడు గారికి. రాష్ట్రంలో అన్ని కులాలకి కార్పొరేషన్లు ఇచ్చి మాదిగలకి మాత్రం కార్పొరేషన్ ఇవ్వడా, ఎందుకంటే మాది కూడా ఆర్థికంగా డెవలప్ అయ్యాడు,
ఇప్పుడు అందరి డాబా లేని, అందరికి పొలాలుండే, అందరు సంతోషమన్నామంట, మనకి అవసరం లేదంట కార్పొరేషన్ అవసరం లేదా? మన ఆర్థికంగా డెవలప్ అయ్యామా? ఆర్థికంగా డెవలప్ అయ్యామా? నేను చాలా గ్రామాలు వెళ్ళా. ఈ మధ్య నా కొర్రపాటి గ్రామం ఒక గ్రామంకి వెళ్ళా. ఆ గ్రామంలో చనిపోతే శ్మశానం లేదు, రోడ్డు పక్కన పాతి పెడతా ఉన్నారు. ఈ మధ్యన రోడ్డు ఎరుపు చేస్తే వాళ్ళు చనిపోతే ఒకరు ఎక్కడ పాతి పెట్టాలో తెలియక ఏడిచే బాధలు వాళ్ళు చూస్తామంటే చాలా బాధ వేసింది. నాకు అనిపించింది నా మాది కూడా ఆర్థికంగా డెవలప్ అయ్యేవాది. నాకు అనిపించింది ప్రతి ఇంట్లో ఆర్థికంగా ఎదగాలి, ప్రతి ఆడపడ సంతోషం కూడా నాకు అనిపించింది. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. 2014లో చంద్రబాబు నాయుడు గారు డప్పు కొట్టి చెప్పులు కొట్టి నేను వర్గీకరణ చేస్తాను చెప్పులు చెప్పిన మాటలు నాకు గుర్తుండా ఉన్నాయి. వర్గీకరణ చేయలేదు కదా, మనకి ఏమీ ఇవ్వాల అన్నట్టు నాయకుడు నేను చూసి గమనించి నేను చాలా బాధపడ్డా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను నేను. నెల్లూరు నిడదవులో గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళగానే నన్ను నేను దగ్గరికి వెళ్ళి అన్నా నమస్తే అన్న, ఆ ప్రేమ బాగున్నావమ్మా అన్నారు. అన్నా నేను బాగున్నానన్నా. ఏమ్మా ప్రేమ ఏం సంగతులు అంటే అన్నా నాకు చిన్న కోరిక అన్నా అన్నారు. అన్నా 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం, వర్గీకరణ పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ వర్గీకరణ వల్ల 29 రాష్ట్రాలు సీఎంల సంతకం పెడితే వర్గీకరణ అయిందంట. ఒక రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ, ఒక రాష్ట్రంలో మాయలు ఎక్కువ. ఒకళ్ళు సంతకం పెడతారు, ఒకళ్ళు సంతకం పెట్టరు. అందరూ కలిసి సంతకం పెడితే మనకేమైంది? వర్గీకరణ అయింది. కానీ వర్గీకరణ మాటలు చెప్పి మళ్ళీ ఏం చేస్తున్నారు? చాలా మంది నాయకులు మోసం చేస్తూ ఉన్నారు. రాని వర్గీకరణ మనకు అవసరంలా. మనకేం కావాలి? చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కావాలి. చదువుకోని పిల్లలు ఉద్యోగం రాకపోతే లోన్స్ కావాలి. అదే కదా, సంవత్సరానికి 10,000 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ నిధులు వస్తూ ఉండి కేవలం 500 కోట్లు మాదిగలకు వస్తూ ఉన్నాయి. మిగతా 9,000 కోట్లు సోదరులు అనిపిస్తూ ఉన్నారు. మనకు కావాల్సింది మాదిగ కార్పొరేషన్. బాధ్య కార్పొరేషన్ వస్తే 5,000 కోట్లు మనకి ఇస్తారు, 5,000 కోట్లు సోదరులకు ఇస్తారు. ఇద్దరికి న్యాయం జరిగే ఉద్దేశంతో మాదిగ మహాసిన లక్ష్యంగా కార్పొరేషన్ అడిగా మనం. కానీ జగన్మోహన్ రెడ్డి అడగంగానే అమ్మటే ఇచ్చాడు. ఎందుకంటే నేను హిందూ మతంలో పుట్టా, ఎలా ఉందో చెప్పింది. క్రైస్తవ మతం చదువుకున్నా, ఎలా ఉండకూడదు కూడా చెప్పింది. రెండూ తెలిసినటువంటి ఒక నాయకుడిగా మేము ముందుకు వచ్చా. డెఫినెట్గా ఈరోజు క్రైస్తవంలో కూడా ఎస్సీలు చేర్చాల్సినటువంటి డిమాండ్ ఉంది. కానీ దీనికి ఒక కలమానం ఏంటంటే, ఎస్సీ క్రైస్తవులు అందరూ కనుక క్రైస్తవ మతంలో చేరితే రేపు పొద్దున ఎస్సీలకు కూడా ఇబ్బంది అవుతుంది. దీనికి ఒక కలమానం పెట్టుకోవాలి. ఇన్నాళ్ళు కనుక క్రైస్తవ మతంలో కనుక ఉంటే వాళ్ళు ఎస్సీలో చేర్చాలన్నటువంటి గైడ్లైన్స్ లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఎస్సీలు పెరిగిపోతారు, ఓసీలు తగ్గిపోతారు. అందుకని ఈ కొలమానాలు కూడా మనకు కొన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదైనా కానీ కూలంకుషితంగా చర్చించకుండా మీ అప్పట్లో మహిళలకి మన కమిట్మెంట్ ఇస్తే వెనక్కి పోలేము. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించుకుని చెప్పారు, కంపల్సరీగా మాదిగలకి ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాల్సిందే, వారి యొక్క బాగోగులు చూడాల్సిందే. అటువంటి బీసీలు కావాలి. మీ అందరి గురించి రెడ్లు కమ్మ కాపులు మాదిరికి అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి మిగతా కులాలన్నీ ఏకపత్రం మీద వచ్చి ఈ మాదిరికి న్యాయం చేయడానికి నిజమైన సమసమాజం వచ్చినట్టు. అంతేగాని నా కులాన్ని ప్రేమించుకుంటే గొప్ప కాదు, నేను వేరే కులాలను ప్రేమించాను. మనస్తత్వం ఇచ్చింది నా కుటుంబం. అటువంటి సంగతుల నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి నేను. అందుకే డెఫినెట్గా మా వినయ్ కుమార్ ఈరోజు ఒక వారది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం బట్ ఈరోజు మాదిగలకి వేణుగోపాలకి అనుసంధానం మా వినయ్. ఇప్పుడు వినయ్ టేక్ ఓవర్ చేసి రాజకీయంగా ఈయన వచ్చేసారు. ఇది బ్రిడ్జి, బ్రిడ్జి కాలగొట్టుకున్న తమ్ముడు అన్నాడు రమేష్. ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, ఫస్ట్ చైర్మన్ మా ప్రేమ్ కుమార్ గారు కోరుకుంటున్నారు. మాదిగ జాతి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని నిరూపిస్తాం ఖచ్చితంగా. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, ఈ సందర్భంగా ఒకటే చెబుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకి మీరు కార్పొరేషన్లు ఇచ్చారు, ఒక మాదిగ జాతికి మీరు కార్పొరేషన్ ఇవ్వలేదు. మేము గుర్తు పెట్టుకున్నాం 2019లో ఏప్రిల్ 11వ తారీఖున మా గుర్తు వైఎస్ఆర్సిపి ఫ్యాన్ గుర్తు, ఆ ఫ్యాన్ మీద మా ఏలు వెళ్తుంది, ఈ పీక మీదగా మా చెయ్యి వస్తుంది. మిమ్మల్ని సమాధి చేసి టీడీపీని ఆంధ్రప్రదేశ్ తరిమి తరిమి కొడతామని మాదిగ మహాశయన తరపున మా మాదిగ జాతి మొత్తం చెబుతూ ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ.